యేసుక్రీస్తు యొక్క చారిత్రక నేపథ్యము లేకపోతే యేసుక్రీస్తు విషయంలో మీరేమనుకోకండి, మన పేరు తీయకపోతే అడి మళ్ళీ చెప్తున్నా ఆధ్యాత్మిక హంతకులు రండి. మీ అవ్వడం కూడా గుంజి నలుదిరిగే బట్టి 10% ఇవ్వాలి, 12% ఇవ్వాలి, 23% ఇవ్వాలి అని మేము అడగట్లేదురే. కొత్త కొత్త దేవుళ్ళు సృష్టించి పుట్టించి లేని దేవుడు ఉన్నాడని నమ్మించి మరి నువ్వు వెళ్తే 15 రోజులు లోపలైతే ఏ హిందూ కార్యకర్త ఏ హిందూ నాయకుడు జోలికైనా సరే నువ్వు వస్తే నాకు సాధ్యమైనా సాధ్యం కాకపోయినా ప్రతి చోట నేను ఉంటాను. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈరోజు రెండు విషయాలను మీ దృష్టికి తేవాలని ఈ వీడియో చేస్తున్నాను. అందులో మొట్టమొదటిది వచ్చేసి మొన్న ప్రవీణ్ కుమార్ అరెస్ట్, ఆ తర్వాత ప్రవీణ్ కుమార్ అరెస్ట్ విషయంలో హిందూ సంఘాలుగా మేం చేసిన పని ఏంటి, దాని గురించి ఈ మరుగుదొడ్డిగాడు అండ్ బ్యాచ్ యొక్క ఏడుపు ఏంటి, ఇది ఒకటి. రెండోది యేసుక్రీస్తు యొక్క చారిత్రక నేపథ్యము లేకపోతే యేసుక్రీస్తు విషయంలో కల్పితాల యొక్క కట్టుకథల కలగూర గంప గురించి వీడియోస్ చేస్తున్నాం కదా, బైబుల్ లోగుట్టు. ఆ బైబుల్ లోగుట్టును చూసి ఎవడైతే పిసికేసుకుంటున్నాడో వాళ్ళకు చిన్న క్లారిటీ. ఈ రెండు కూడా చాలా కీలకమైన విషయాలు కాబట్టి వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి. ముందుగా ప్రవీణ్ కుమార్ విషయంలో ఏం జరిగింది అంటే, ఈ రంజిత్ తోఫీర్ అని ఎవడైతే ఉన్నాడో రంజిత్ తోఫీర్ అనే అతను ఒక ఆడియో లీక్ అవటం జరిగింది. ఆడియోలో ఏముంది అంటే, ఒక అమాయకపు ఆడపిల్ల ఆ చర్చికి వచ్చే ఒక విశ్వాసురాలు పాస్టర్ రంజిత్ తోఫీర్ కి ఫోన్ చేసి, తండ్రి నన్ను విడిచిపెట్టి నీకు దండం పెడతాను, నన్ను బ్లాక్మెయిల్ చేయొద్దు అని చెప్పేసి అంటుంటే, ఆ రంజిత్ తోఫీర్ అనేవాడు నోర్మై చంపి పడేస్తా తప్పుడు దానా అంటూ పనికి మాలిన దానా అంటూ ఇంకా ఎల్ఎం అంటూ పిచ్చి పిచ్చి బూతులన్నీ తిట్టాడు. ఆడియోని పబ్లిక్ గా పెట్టాడు ప్రవీణ్. ఆ తర్వాత అదే ఆడియోని మన ఛానల్లో శివశక్తి ఛానల్లో కూడా పెట్టడం జరిగింది. కానీ ఆ ఆడియో మీద ఎటువంటి కంప్లైంట్ రైజ్ అవ్వలేదు, సరికదా ఎటువంటి సుమోటోగా కేసు కూడా బుక్ చేయలేదు. కానీ రంజిత్ తోఫీర్ అనేవాడు నా ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాడు అంటూ ప్రవీణ్ కుమార్ మీద కేసు పెట్టడం, పోలీసులు అర్ధరాత్రి అతన్ని లిఫ్ట్ చేయటం, నైట్ అంతా స్టేషన్ లో కాస్త ఏదో టెన్షన్ క్రియేట్ చేయడం జరిగింది. అయితే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మనకి ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ తెలిసిందో, తెలిసిన వెంటనే పిఎస్ కి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత కొద్దిసేపటికే ప్రవీణ్ కుమార్ ని మనం విడిపించి బయటకు తీసుకురావటం, అక్కడే ప్రెస్ తో మాట్లాడటం జరిగింది. ఈ మాట్లాడిన మాటల్ని పట్టుకుని వీడు పొట్లాలు కట్ట 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 పిసికేసుకుంటున్నాడు. ఎవడో మరుగుదొడ్డిగాడు. ఎందుకు, ఎందుకంటే వాడు ఎక్స్పెక్ట్ చేసింది వేరు, అక్కడ జరిగింది వేరు. వాడు అనుకున్నాడు ప్రవీణ్ కుమార్ ని కుమ్మేస్తారు, చింపేస్తారు, బొడి చేస్తారు అనుకున్నాడు. కానీ పొద్దు పొద్దున్నే లలిత్ కుమార్, కళ్యాణ్, ఇంకా హిందూ సంఘాలు వీళ్ళందరూ వెళ్ళిపోయి ప్రవీణ్ కుమార్ మీద ఈగ వాలకుండా బయటికి తీసుకొస్తారు అని వాడు ఎక్స్పెక్ట్ చేయలే. కానీ కింద పడ్డ పై చేయి నాదే అనిపించుకోవాలి అనే ఒక దుగ్ధ, మేకపోతు గాంభీర్యం అనే ఒక నటన, వీళ్ళ బ్లడ్ లో ఎప్పటి నుంచో ఇంకిపోయి సింక్ అయిపోయింది కాబట్టి ఈ దిక్కుమాల మాటలన్నీ మాట్లాడుతున్నాడు. ఇందుకే వాడు మాట్లాడిన మాటలు ఏంటో ఒకసారి మీరు వినండి. అందులోనే పనిలో పనిగా నేను మాట్లాడిన మాటలు కూడా వాడే ప్లే చేస్తాడు కాబట్టి అది కూడా మీకు వినిపిస్తా, ఓకేనా? మధ్యలో 2 రోజుల క్రితం నుంచి చాలా భయపడుతూ వణుకుపోతూ ఉంటున్న మతోన్మాదుల గుంపు భయపడుతూ ఏం చేశారంటే, ఏదో అనుకున్న మాటలు గబగబా 4 మాటలు అనేసారు. ఇంతకీ దీనికి కారణం ఏంటంటే, బంటి అనేవాడిని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ఒక్కొక్కరికి బాగా తడిసిపోయింది అనమాట. ఎవరికి ఒక్కొక్కడికి బాగా ఎంత బాగా తడిసిపోయిందంటే, భయపడుతూ వణికిపోతూ ఏం మాట్లాడాలో అర్థం కాక పాస్టర్లను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఆ బంటి కూడా బయటకు వచ్చినట్టుగా ఉన్నాడు. 4 దండలేసి ఏదో ఊరేగించేదో హంగామా చేద్దామని దీనికి తోడు ఎవడొచ్చాడంటే, ఆన్లైన్ బెగ్గర్ల బ్యాచ్ అంతా కూడా ఒక దగ్గర చేరి అందులో లలిత్ కుమార్ గాడు, చాటలపల్లి గారు, తర్వాత వీళ్ళందరూ కూర్చొని మీరేమనుకోకండి, మన పేరు తీయకపోతే ఆడి పొద్దు పోదు, మన ఫోటో పెట్టకపోతే ఆడి వీడియోస్ బావు, అందుకని చెప్పేసి వాడుతూ ఉంటాడు. ఓకే, సమావేశమై ఆ యొక్క బంటిని నిలబెట్టి ఏవేవో మాట్లాడుతూ చాలా పాస్టర్ల మీద పడే అడ్డానికి మొదలెట్టారు. ఎందుకంటే పాస్టర్లు అందరూ కూడా చెడ్డోలే నేను అంటానని చాటలపల్లి గారు అనడం, వెనక నుంచి మీ పాస్టర్లందరినీ కూడా తీయడానికి వీల్లేదు, పాస్టర్లందరూ కూడా ఆధ్యాత్మిక వ్యాపారస్తులు, ఆధ్యాత్మిక ఏంటంటే ఆధ్యాత్మిక కెల్లర్స్ వాట అని ఆడు అంటున్న ఒక మాటను ఒకసారి చూడండి. వాళ్ళు సొత్తరు గారు రే, నేను అంటున్న మాటలు ఇయ్యి అని మొత్తం నువ్వే చెప్పి మళ్ళీ వీడియో ప్లే చేయటం ఎందుకురా, నేను అన్న వీడియోలో అరబిక్ లో మాట్లాడానా అరబిక్ లో మాట్లాడానా, తెలియగా
నీ బుర్ర తక్కువ యాదవ అని బుర్ర తక్కువ యాదవ సరే ఆడు వేస్తాను అంటున్నాడుగా మీరు కూడా చూడండి ఎందుకంటే నేను మాట్లాడిన మాట ఏంటో ఎందుకంటే ఈడు మాట్లాడిన మాట కంటే కూడా పాస్టర్ల గురించి నేను మాట్లాడిన మాట తెలియటం చాలా ఇంపార్టెంట్ కదా పాస్టర్లు అంటే నిజానికి భారత ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చూస్తే దగ్గర దగ్గర 2 లక్షల మంది పైచలకు పాస్టర్లు ఉన్నారు కానీ 2 లక్షల మంది పైచలకు పాస్టర్లు మనం 10 మందిని టార్గెట్ చేసి వాళ్ళ గుట్లు బయట పెడతంటేనే క్రైస్తవ్యం యొక్క పునాదులు కదా కూలిపోయాయి అదే భారతదేశంలో ఉన్న ప్రతి పాస్టర్ చేస్తున్న అరాచకం ఎందుకంటే పాస్టర్లు చాలా మంది అంటారు అందరూ చెడ్డవాళ్ళు కాదండి కొంతమంది మంచివాళ్ళు ఉంటారు అందరూ దొంగలే దొరికితే పాస్టర్లు అందరూ చెడ్డోళ్ళు కాదు కొంతమంది చెడ్డోళ్ళు కొంతమంది మంచోళ్ళు అంటారు మేమంటున్నాం పాస్టర్ మంచోడు కాదు చెడ్డోడు కాదు పాస్టర్ అంటే పాస్టరే ఏం చేస్తాడు అంటే ఉపదేశ కాండంలో చెప్పిందే చేస్తాడు లేవ్య కాండంలో చెప్పింది చేస్తాడు ఆది కాండంలో మనకి చెప్పింది చేస్తాడు పరమ గీతంలో చెప్పిన పాస్టర్లు అంటే పాస్టర్లే మా దృష్టిలో మీరు మంచోడని చెడ్డోడని మాకు కన్ఫ్యూజన్ పెట్టుకుని ఆయన గౌరవించాలా ఏం తీసుకోవాలని మాకు కన్ఫ్యూజన్ లేదు రాసి పెట్టుకోండి రే మీరందరూ కూడా మత వ్యాపారులు మతం పేరుతో దేవుడి నట్టం పెట్టుకుని మృత్యువుల మీద వ్యాపారం చేస్తున్నారు మీరు చేసేది ఆధ్యాత్మిక హత్యలు హంతకులు మీరంతా కూడా ఆధ్యాత్మిక హంతకులు గుర్తుపెట్టుకోండి చూసారు కదా చూసారా కాకపోతే ఇప్పుడు నువ్వు పెట్టాకే చూసారు ఎందుకంటే నాకు టైం లేక ఆ వీడియో పెడతాం కుదరలేదు నువ్వు పెట్టాక చూసారు థ్యాంక్స్ రా అందరికి చూపించావు కానీ రే ఇక్కడ నువ్వు పిసికేసుకోవటానికి లేకపోతే నలిపేసుకోవటానికి ఏముందరా మ్యాటర్ నేను మళ్ళా మళ్ళా చెప్తున్నా ఇప్పుడు కావాలంటే నువ్వు అని ఫాస్ట్ చేసి చెప్పావు కదా నేను స్లోగా చెప్తా శ్రద్ధగా విను హిందూ బంధువులరా గుర్తుపెట్టుకోండి పాస్టర్లు అంటే మంచి పాస్టర్లని చెడ్డ పాస్టర్లని ఉండరు పాస్టర్లే ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు ద్వితీయోపదేశ కాండంలో చెప్పినట్టు చేస్తారు ఆది కాండంలో చెప్పినట్టు చేస్తారు సంఖ్యాకాండంలో చెప్పినట్టు చేస్తారు లేకపోతే పాత నిబంధన 39 పుస్తకాల్లో ఏదైతే చెప్పబడిందో ఇంక్లూడింగ్ పరమగీతం పరమగీతం ఆ పరమగీతంలో చెప్పబడిన పనులు ఏవైతే ఉన్నాయో అన్నీ చేస్తారు ఎరా ఈ ఇన్ఫర్మేషను ఈ క్లారిటీ చాలు కదా ఓకే హిందూ బంధువులారా ఇంకో మాట అన్నాడు పాస్టర్లని ఏదో అనేశానని మళ్ళీ చెప్తున్నాను ఆధ్యాత్మిక హంతకులరా మీరు ఒక మనిషి యొక్క మతాన్ని విడిచిపెట్టించి ఆ పూర్వ మతంలో అతన్ని చంపేస్తున్న ఆధ్యాత్మిక హంతకులు మీరంతా కూడా ఇంతకంటే ఇంకేమన్నా క్లారిటీ కావాలా దమ్ముంటే దీని మీద ఎవడన్నా చర్చ చేస్తాను అంటే నాకు సవాల్ చేయండి పాస్టర్లు ఏ విధంగా ఆధ్యాత్మిక హంతకులో నేను చర్చ ద్వారా నిరూపిస్తా ఓకేనా సరే ఇక నేను చెప్పాల్సింది క్లారిటీ ఇచ్చా ఎందుకంటే ఆడు పెట్టిన ఆడియో క్లారిటీ లేదు కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు విందాం ఏరా లలిత్ కుమార్ శాటల్పల్లి ఆధ్యాత్మిక వ్యాపారులు ఎవరు మీరు కదరా ధర్మాన్ని అడ్డు పెట్టుకొని అమాయక హైందవ సోదరులే మోసం చేస్తూ ఆన్లైన్లో అడుక్కుంటున్నారు ఎవరో అందరికీ తెలుసు ఏరా చాటలపల్లి మీ చాట చింపించింది కూడా గతంలోని కళ్యాణి అక్క మీరు ఎన్ని ఆశాలు వేస్తున్నారు ఎలా జనాల దగ్గర డబ్బులు కొట్టేస్తున్నారు ఆన్లైన్ వ్యాపారస్తులు మీరు అమాయక హైందవ సోదరుల దగ్గర రోజు ఎలా డబ్బులు కొట్టేయాలని వేషాలు ఎత్తుంది మీరు కదా ఎరా లలిత్ నువ్వు కదరా ఆధ్యాత్మిక వ్యాపారస్తులు ఎరా ఏంటి వసూళ్ళు గిసూళ్ళు అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు నువ్వు ఏదో పెద్ద శుద్ధ పూస పత్తి కాటన్ సీడ్ లాగా నీ వ్యవహారం మాకు తెలీదా గతంలో ఒక ఆడియో వచ్చింది గుర్తుందా ఇప్పుడు డబ్బులు సత్తిగడును ఇంకెవడో మాట్లాడుకుంటా ఉన్నారు ఏమని నువ్వంటే 75 లక్షలు దుబ్బేశావంట కదా దేవుడి దగ్గర 75 లక్షలు దుబ్బేశావు అని చెప్పి చూడ మాట్లాడుతున్నాడు ఆడియో నీకు గుర్తులేదా వినలేదా పోనీ అక్కడతో అయిపోయింది కను రే ఆ వెనకాల కారే ఉడుదరా ఇన్ గాడ్ వి బిలీవ్ అన్న ఫార్చ్యూన్ రిస్కుని కూర్చున్నావు ఎవరి నుంచి సంపాదించుకోవచ్చావు మళ్ళీ ఈ వీడియో చూసిన తర్వాత నువ్వేమంటావు ఇది నా పేరు మీద లేదు ఇది ఎవరిదో అంటావు నీ పేరు మీద నువ్వు పెట్టుకోను మాకు తెలుసు నీ ఎవరాలు ఏంటో మాకు తెలుసు సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తావు రే ఆధ్యాత్మిక వ్యాపారస్తులు మేం కాదు మీరు అంటున్నావు మీ అవ్వడం కూడా గుంజి నెల తిరిగేపాటికి 10% ఇవ్వాలి 12% ఇవ్వాలి 23% ఇవ్వాలి అని మేము అడగట్లేదురే మేమందరం కూడా జస్ట్ నెంబర్లు ఇస్తాం నచ్చిన వాళ్ళు ఇస్తారు మా కార్యక్రమాలు నచ్చిన వాళ్ళు మా పనితీరు నచ్చిన వాళ్ళు మమ్మల్ని నమ్మిన వాళ్ళు ఇస్తారు ఆ నువ్వురావు దశంభాగాలు ఇవ్వపోతే క్యాన్సర్లు వస్తాయి దశంభాగాలు ఇవ్వపోతే కష్టాలు వస్తాయి దశంభాగాలు ఇచ్చి సావండి అని చెప్పింది గుర్తుందా అనుపమాకి ఆ టైప్ లో మీరు వసూల్ రాజా ఆఫ్ ఇండియా పిండుకుంటున్నారు దండుకుంటున్నారు చెండుకుంటున్నారు అసలు నీకేనా మాకు రాగరా గుర్రపళ్ళ మొక్కడా గుర్రపళ్ళ మొక్కడా ధర్మం పేరటి మోసం చేస్తుంది మీరు కదా ఆర్య బ్రాహ్మణులు వచ్చి మా భారతదేశాన్ని మోసం చేసి కొత్త కొత్త దేవుళ్ళు సృష్టించి పుట్టించి లేని దేవుడు ఉన్నాడని నమ్మించి ఓరే రే ఈ ఆర్య బ్రాహ్మణులు ఎంతకాలం రా నాయనా ఇది
ఎరా పాడిందే పాటరా పాచిపల్ల పాస్టర్ అని చెప్పేసి ఎప్పుడు ఒకే మాట మాట్లాడతావా? కొత్తగా ఏదైనా చెప్పరా, ట్రై చేయి, కమ్ ఆన్, వస్తాయి. వ్యాపారం చేస్తూ అమాయక హైందవ సోదరులే మా భారతదేశాన్ని మోసం చేసింది. ఆర్య బ్రాహ్మణులు కదా, వారి బ్రీడ్స్ మీరు కదా, మీరు కదా వారి వారి. ఈడేదో జ్ఞానగుళ్ళిపై మళ్ళీ వదిలాడు. ఒక్కసారి వెనక్కి వెళ్ళానండి. వారి బ్రీడ్స్ మీరు కదా. ఏంట్రా వారి బ్రీడ్స్ మీరు కదా? అది బీడ్స్ అనకూడదురా, ఒకవేళ అనాల్సి వచ్చినా కూడా బ్రీడ్ అనాలి. బీడ్స్ అంటే ఏంట్రా? బీడ్స్ అంటే పూసలరా, ఎర్ర పూస. బీడ్స్ అంటే పూసలు అంటారు, బ్రీడ్ అనాలి. నీకు భాష నేర్పేటప్పటికే నా వీడియోలో సగం టైం అయిపోతుంది. నిష్ఠదరిద్రుడు, నిష్ఠదరిద్రుడు మీరు కదా, వారి వారి వెనకాలండి ఆ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. వారు బయట వ్యాపారం చేస్తే ఆన్లైన్ లో వ్యాపారం చేసింది మీరు కదా. మీరు మాట్లాడడం నిజంగా హాస్యాస్పదవరా? ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు పాస్టర్లు పాస్టర్లు అంటాం కదా, పాస్టర్లు లేకపోతే నేను గట్టిగా చెప్తాను, పాస్టర్లు లేకపోతే మీలాగే అందరూ కూడా మత ఉన్మాదంతో పాడైపోయేవారు, మీలాగే చెడిపోయేవారు. నీలాగా చెడిపోకుండా, మీలాగా చెడిపోకుండా ఆధ్యాత్మిక స్థితిలో అందరినీ బాగు చేసి ఒక మంచి తాటి మీదకి తీసుకొచ్చి వారికి మంచి జ్ఞానాన్ని చెప్పి దేవుడు అంటే ఎవరో, దేవుని కొరకు ఎలా బ్రతకాలో, మరి ఎదుటి వారిని ఎలా ప్రేమించాలో, ఎలా సహకరించాలి, ఇవన్నీ నేర్పించేది పాస్టర్లు లేరా? మీరు కాదు, మీరు కాదు, ఆన్లైన్ బ్యాగర్స్ మీరు, మీరు కాదు నేర్పించేది. మరి ఎవరు ఆర్య బ్రాహ్మణులు ఉన్నారు వారు కాదు, మరి మేమే నేర్పిస్తాం. అవునా రే, దరిద్రుడు దరిద్రుడు. ఇప్పుడు దాకా నాకు విషయం తెలియదురా, మంచిగా చెప్పు. ఓన్లే ఓ పని, ఒక్కసారి పేపర్ కట్టింగ్లన్నీ ఓ లుక్ వేసుకో. చూసావుగా నగ్న ప్రార్థనలు, మసాజులు, చర్చిలో చింకిచకాలు, లస్కుటప్పాలు, ఇవన్నీ పాస్టర్లే చేసింది. మరి దరిద్రుడని దరిద్రుడ వీళ్ళందరి గురించి మాట్లాడరా అంటే వాళ్ళట్ట వీళ్ళెట్ట, నువ్వు అది బీకినావు, నువ్వు ఇది బీకినావు అంటావు. ఎందుకురా సోది సన్నాసి అని సన్నాసి ఎందు బంధువులరా? చూస్తున్నారుగా ఉల్టా చోరు కొత్తవాల కొట్టంటే అన్నట్టు ఈ లంబడి కొడుకులు ఒక తప్పు కాదు, నానా రకాల మడ్యాసాలు అన్నీ వేసి శివరాఖరికి వచ్చేప్పటికి మా పాస్టర్లు పత్తిత్తులరా బాబు, మీ ఓళ్ళు అందరూ అట్ట చేస్తున్నారు ఇటు చేస్తున్నారు అంటూ ఎదురు మన మీదే మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఒకే అబద్ధాన్ని 10 సార్లు మాట్లాడి దాన్ని నిజమని నమ్మించడానికి ఎంత కష్టపడుతున్నారో ఈ బేగోల్స్ గళ్ళు, అదే గోబెల్స్ గళ్ళు. అర్థమవుతుందా? పాస్టర్లు లేని ఏం చేయగలవు చెప్పరా? గట్టిగా మాట్లాడితే పాస్టర్ కాలు గోరు మీద ఉండ ఒక దాన్ని ఏమంటారు అంటే ఇసుక రేణువు కూడా నువ్వేమీ దాన్ని కదిలించలేవు. గట్టిగా మాట్లాడితే మీరు కదిలించలేరు. మీరు మాట్లాడతారు ఎట్రా వ్యాపారం కోసం? వ్యాపారస్తులు మీరురా బాబు, సిగ్గు సెరవు ఉండాలి కొద్దిగానే. ఓకేనా? నేను కూడా అదే చెప్తున్నానరా, పాస్టర్ల కాలి గోటి మీద ఉన్న ఇసుక కాదు, వాళ్ళ కాళ్ళ నిండా పులుంకున్న బురదను కూడా కడుగుదామని ట్రై చేస్తున్నాను కానీ కడగలేకపోతున్నాం. ఎందుకంటే ఆ బురద వాళ్ళకి అంత ఇంపుగా ఉందంట. మరి ఆ బురద పేరు ఏంటో తెలుసుగా? క్రై, అంటే ఏడవటం. ఇస్తాం, అదే అర్థమైంది కదా మీ అందరికీ, అదనమాట. ఇక ఈడు అంటున్నాడు నిజంగా ఊరే పేకాలి అనుకుంటే చాలానే పేగలవురా బాబు. కానీ మేము ఏమీ పేక్క ముందే నువ్వు గతంలో వీడియోలు చేసావు గుర్తుందో లేదో, పాస్టర్ల మీద దాడులు అయిపోతున్నాయి, పాస్టర్ని కుమ్మేస్తున్నారు, చంపేస్తున్నారు అని చెప్పేసి అన్నావు చూసావా? ఈ మొండ ఎడుపులు ఆపితే మేమేం పీగుతాం, ఇప్పుడు చూపిస్తాం దరిద్రుడని. ఒకవేళ నిజంగా పేకాలి అనుకుంటే నువ్వు ఇంటికి కూడా పీక్కోలేవు, మేమే పీకేస్తాం, నున్నగా గొరిగేస్తాం. కాబట్టి ఈ విషయాల్లో ఎక్కువగా మాట్లాడేవనుకో మరి చాలా పర్యవసనాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏంటి రోజు మళ్ళీ ఏదో అన్నట్టు చాలా పర్యావసనాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒరే అది పర్యావసనాలు లేకపోతే యోగాసనాలు కాదు, పర్యవసానాలు అంటే కాన్సిక్వెన్సెస్. ఎన్ని చెప్పనండి, పాస్టర్లు అంటే ఏంటో ఒకసారి చూసావు కదా ఏం చేశారు. మరి ఎక్స్ట్రాలు చెప్తే ఇలాగే ఉంటుంది, ముందు ఒక్కొక్కడు వెళ్తాడు మొన్నక ఏదో మాట్లాడదాం అనుకుని మరి అమరప్రసాద్ వెళ్ళాడు, ఈరోజు బంటిగడ్ వెళ్ళాడు, తర్వాత నువ్వు అవుతావు, షాట్లపల్లి గడ అవుతాడు, తర్వాత కరుణాకర్ గడ అవుతాడు, తర్వాత లలిత్ కుమార్ గడ అవుతాడు, ఇలా ఒక్కొక్కడికి దగ్గరికి అయిపోతుందని భయం వేసి ఏం చేయాలో తెలియక పాస్టర్లు ఇష్టానుసారంగా మాట్లాడుతూ పాప వారు పైశాచిక ఆనందాన్ని తీర్చుకోవాలనుకుంటున్నా. యారా వాళ్ళు వెళ్ళారు, వీళ్ళు వెళ్ళారు, వాళ్ళు వెళ్తారు, ఎవరో వెళ్ళొచ్చు, ఈ మాటలు మాట్లాడుతావు కానీ నువ్వు వీళ్ళందరిలాగా కాదు కదరా. వెళ్ళి 15 రోజుల లోపల ఉండి వచ్చావు కదరా సన్నాసి, ఆ 15 రోజుల లోపలికి వెళ్ళే ముందు నువ్వు ఎట్ట నడిచావో, ఎట్ట ఫోటోలు ఉన్నాయో ఒకసారి చూడు. నువ్వు నీ తుంటి కళ్ళు వేసావు చూసావుగా, మరి 15 రోజుల లోపల ఇండో ఏడుసి వచ్చిన నువ్వు దాని గురించి చెప్పుకోవారా దరిద్రుడా? కనీసం మా వాడు వెళ్తే 200 మంది 300 మంది బయటకు వచ్చి నిలబడి తక్కువ పని చేయించుకుని మా తప్పు లేదని నిరూపించుకుని బయటకు తెచ్చుకోగలిగాం. మరి నువ్వు వెళ్తే 15 రోజుల లోపలైతే ఎమ్మెల్సీలు ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా ప్రయత్నం చేసినా నీకు ఫలితం లేకపోయింది అందుకురా. యారా రే సమాధానం చెప్పరా రే, కమాన్ కమాన్ సమాధానం చెప్పరా, చెప్పవు. రే ఇన్ని మాటలు మాట్లాడేవు కానీ గబ్బేదవా? ఆ ఓఫిరు మాట్లాడిన మాటలు తప్ప ఒప్ప ఒక మాట చెప్పగలిగావా? అలా ఆడపిల్లని బెదిరించడం కరెక్ట్ కాదు అని ఒక మాట అడగ అనగలిగావా? మహా అయితే నువ్వు రేపు వీడియో పెట్టి ఏం చెప్పుకెళ్తావు,
రంజిత్ ఓఫర్ గారు మాట్లాడిన ఆడియో ఆయన మాట్లాడిందో రాలేదు కాదో క్లారిటీ రాలేదు కదా అందుకే స్పందించలేదు అని కవరింగ్ చేసుకోగలుగుతావు. కానీ తప్పుని మాత్రం నీ జీవిత కాలంలో నువ్వు ఖండించలేవు. రంజిత్ ఓఫర్ చేసిన పని లుచ్చా పని అని నువ్వు చెప్పలేవు ఎప్పటికీ. కావాలంటే చూడు ఏమంటున్నాడు, నువ్వు నా మెసేజ్ వెళ్ళేసాక ఎందుకు చూపించావు అన్నావు. విన్నావుగా, చంపి పడేస్తా అంటున్నాడు. మరి ఆయన తప్పు నువ్వు మాట్లాడింది అని అల్లని బతికెందుకురా దిక్కుమల్లడు అని దిక్కుమల్లడు అంటే ఒకటి నాకు అర్థమైందిరా. బహుశా నువ్వేమనుకున్నావంటే ఇవాళ రంజిత్ తోఫీర్ పరిస్థితి అయింది, రేపెళ్ళుండో నా పరిస్థితి కూడా ఇదే అవ్వచ్చు. ఎందుకంటే నీకు కూడా ఒక గర్ల్ ఫ్రెండ్ ఒక అక్రమ సంబంధం ఉందని చెప్పేసి నీ దోస్తు విజయ్ కుమార్ గారు చెప్పాడు కదా. బహుశా ఆ విజయ్ కుమార్ గారు చెప్పిన కారణం చేత నువ్వు కూడా అనుకుంటుంటావు ఎప్పుడోకప్పుడు ఈ బతుకొస్తుంది, ఇప్పుడు ఖండించకుండా కూర్చుంటే బెటర్ అని చెప్పేసి అనుకుంటుంటావు. అంతకుమించి నాకేం పెద్ద రీజన్ కనపడలేదు. లేదు, నీలో నిజాయితీ ఉంటే ఒక్కసారి రంజిత్ తోఫీర్ చేసింది తప్పు అయితే తప్పు అని చెప్పు. అలాగే నీ విషయం కూడా నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందని విజయ్ కుమార్ ఏదైతే చెప్పాడు ఈ ఆడియోలో. మీరు హనీ జాన్సన్ అరెస్ట్ అయినప్పుడు జైలుకి వెళ్ళారు కదా, విడిపించడం వెళ్ళినప్పుడు హనీ జాన్సన్ జైలు నుంచి బయటకు వచ్చాక జైలుకి వెళ్ళేటప్పుడు ఆయన గర్ల్ ఫ్రెండ్తో మీ ఫోన్లో నుంచి మీరు మాట్లాడారని, మీరు మాట్లాడే మీ ఫోన్లో నుంచి అతను మాట్లాడాడని, హనీ జాన్సన్ మాట్లాడాడని, దాన్ని మీరు ఆడియో రికార్డు మీ దగ్గర పెట్టుకొని హనీ జాన్సన్ ఎదిరిస్తా ఉన్నారని, ఇంకెక్కడో హనీ జాన్సన్ మీటింగ్కి వెళితే ఒక అమ్మాయి బైక్ మీద స్కూటీ మీద వెళ్తా ఉంటే మీరు ఫొటోస్ తీశారని, ఈ ఫొటోస్ ఆ ఆడియో కాల్ మీ దగ్గర పెట్టుకుని హనీ జాన్సన్ ని గొంతు మెదపకుండా చేస్తున్నారని. ఉంటే ఆధారం ఉంటే బయట పెట్టాలి, ఎవరు చెప్పిన విషయం కాదు. ఉంటే ఆధారాలతో బయట పెట్టాలి ఏదైనా సరే. హనీ జాన్సన్ గురించి నా ఆధారాలు నా దగ్గర పెట్టాను, వాళ్ళు అయితే అక్కడ నాశనం అవుతుంది అన్ని దాచిపెట్టా. అదే ఇక నువ్వు పెద్దోడి అర్థం చేసుకోవాలి, నువ్వు ఎట్లనే అర్థం చేసుకో కొద్దిగా. అర్థం హనీ జాన్సన్ బయట పెట్టలేక వంద ఉన్నాయి నా దగ్గర ఆధారం అతని ఏదైనా బయట పెట్టాను. నేను కామ్గా తప్పుకున్నా వాడు నా గురించి నా మీద నిద్ర వేస్తున్నప్పుడు ఎవరు సపోర్ట్ చేయలేదు, వీడు సపోర్ట్ చేయడం లేదని వదిలేశాను నేను. ఆ విజయ్ కుమార్ చెప్పిన మాట కూడా తప్పు, నాకు ఏక్రమ సంబంధాలు లేదు. వాడు పాస్టర్ అయ్యుండి కట్టికి అబద్ధాలు ఆడుతున్నాడు, పాస్టర్లలో కూడా అబద్ధికులు చాలా మంది ఉన్నారు, అందులో ఈడు ఒకడని చెప్పేసి సాక్ష్యం చెప్పు. నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే ఓకేనా, అట్ట కాకుండా ఊరికే పొట్లాలు పిసుక్కుంటా అనవసరపు సిగ్గుమాలిన మాటలు మాట్లాడమాట. ఇక శివరాకర్గా ఇంకో మాట చెప్పాలి, మళ్ళీ చెప్తున్నా, ఏ హిందూ కార్యకర్త ఏ హిందూ నాయకుడు జోలికైనా సరే నువ్వు వస్తే, నీలాంటి వాళ్ళు వస్తే, అది అక్రమ కేసు అయితే నాకు సాధ్యమైనా సాధ్యం కాకపోయినా ప్రతి చోట నేను ఉంటాను, నిలబడతాను, నా వాళ్ళందరినీ నేను కాపాడుకుంటాను. దీనివ్వ తగ్గేదేలా, ఏం పెరుక్కుంటావు పెరుక్కుపో, ఎవరో మరుగుదొడ్డే. ఇక రెండో టాపిక్ కొద్దాం హిందూ బంధువులారా. నిన్న మొన్నట్లో ఒక వీడియో చేయటం జరిగింది, ఏంటి, యేసుక్రీస్తు పుట్టుకి సంబంధించిన చారిత్రక ఆధారాలు ఏవైనా ఉన్నాయా? ఏమీ లేవు. ఇది నేను స్టేట్మెంట్ ఇచ్చేసాను, ఏమైనా ఉంటే నిరూపించండి అని అడిగా. దీనికి ఏ క్రైస్తవుడి నుంచి ఏ సమాధానం రాలా, సరైన సమాధానం. పైగా దీనికి కొనసాగింపుగా బైబుల్ లోగుట్టు సిరీస్ 2లో ఇంకో క్వశ్చన్ వేయటం జరిగింది, ఇంకో వీడియో చేయటం జరిగింది. ఆ వీడియోలో ఏం చెప్పామంటే యేసుక్రీస్తుకి ఒక భార్య కాదు, అసలు వీళ్ళేమంటారంటే పెళ్లి అవ్వలేదు అంటారు, కానీ కొన్ని ప్రచారాల ప్రకారం అసలు పెళ్లి అయిందని, ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్తుంటే, ఇంకొక విశ్వాసం ప్రకారం ఏంటంటే యేసుక్రీస్తుకు పెళ్లి కాదు మూడు పెళ్లిళ్ళు అయ్యాయి, అలా బహుభార్యత్వం కలిగి ఉన్నందుకే అతన్ని సిలువేసి చంపేశారు అని చెప్పేసి చెప్పారు. అట్లాగే అతని భార్య మేరీ ఎవరైతే ఉందో కన్య మేరీగా ప్రచారం అవుతున్న యేసుక్రీస్తు తల్లిగా ప్రచారం అవుతున్నామే అని చెప్పేసి కూడా ఇంకో వాదన వినిపిస్తా ఉంది. ఈ వాదనలన్నీ ఇలా ఉన్నాయని చూపిస్తే కొంతమంది అంటున్నారు, ఏమండి మొన్న యేసు లేడని సాక్ష్యం చెప్పింది మీరే, యేసు లేడని వీడియో చేసింది మీరే, మళ్ళీ ఇవన్నీ చెప్తుంటే యేసుక్రీస్తు ఉన్నట్టు బలపరుస్తున్నట్టు కాదా అంటున్నారు. ఒరే నాయన, దయచేసి కాసేపు మీ గుర్ర బుర్రని డీప్ ఫ్రిజ్ లో పెట్టేసి తెలివితో ఆలోచించండి, ఎందుకంటే మనిషి బుర్రతో ఆలోచిస్తేనే మీకు కొన్ని అర్థమవుతాయి. అక్కడ యేసుక్రీస్తు లేడని చెప్పింది నేనే, ఇక్కడ భిన్న వాదనలు ఉన్నాయని చెప్తుంది నేనే. ఈ భిన్న వాదనలు ఉన్నాయని చెప్పటం వల్ల యేసుక్రీస్తు ఉన్నట్టుగా నిరూపణ అవ్వట్ల, యేసుక్రీస్తు విషయంలో ఇంకాస్త కన్ఫ్యూజన్ పెరుగుతుంది. అంటే యేసుకి సంబంధించిన కథ ఎవుడికి నచ్చినట్టు ఆడు రాసుకున్నాడు, యేసు అనేవాడు ఎప్పుడూ లేడు, ఈడికి నచ్చినట్టు ముగ్గురు పెళ్ళాలని వేసుకుంటే ఆడికి నచ్చినట్టు ఒక పెళ్ళాలని వేసుకుంటే ఇంకొకటి అసలు పెళ్ళే కాలేదని వేసుకున్నాడు. అంటే వేసుకోటువంటి మళ్ళీ భూతంటారేమో పుస్తకాల్లో వేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ఉన్నట్టుగా నేను ఎక్కడైనా సాక్ష్యం ఇచ్చానా? లేదే. నేను మళ్ళా చెప్తున్నా, మళ్ళా చెప్తున్నా, యేసుక్రీస్తుకి సంబంధించిన కట్టుకథల విషయంలో ఈ బైబుల్ లోగుట్టు సిరీస్ ఇప్పటితో ఆగేది కాదు. మినిమం గ్యారంటీ 200 ఎపిసోడ్లు. ప్రతి ఒక్కళ్ళు హిందూ జనశక్తి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బైబుల్ లోగుట్టు సీక్వెన్స్ కోసం ఎదురు చూస్తూ ఉండండి. ఈ వీడియోస్ అన్నిటిని కూడా
మీకోసం చాలా రీసెర్చ్ వర్క్ చేసి అందిస్తా ఉన్నాం. ఎందుకంటే మొన్నే మరుగుదొడ్డి గడ ఏమన్నాడు ఒకసారి ఏనండి, గూగుల్లో ఇలా కొడితే అలా వచ్చేస్తారా విన్నారు కదా, అట్టా గూగుల్లో కొడితే ఇట్టా వచ్చేస్తాయి అన్నాడు. మరి నాకేంటో విచిత్రంగా అట్టా గూగుల్లో కొట్టంగానే ఇట్టా యేసుక్రీస్తు పెళ్లిళ్ళ గురించి, పెళ్ళాల గురించి, సావుల గురించి వచ్చినాయి. ఇంకా ఎన్నెన్నో వస్తాయో అలా గూగుల్లో కొడితే. అలా గూగుల్లో కొడతానే ఉంటా, వస్తూనే ఉంటాయి, వచ్చినాయి వచ్చినట్టు చూపిస్తూనే ఉంటా. నాకెవడైతే గూగుల్లో అట్టా కొడితే ఇట్టా వస్తాయని సలహా ఇచ్చిన యథ ఉన్నాడో ఆడు ఎందుకురా అట్టా వాగాను అని చెప్పేసి ఇట్టా పిసుక్కుంటా కూర్చుంటాడు. దాట్స్ ష్యూర్ అండ్ ఐ ప్రామిస్. ఓకే, సిరీస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. బైబుల్ లో గుట్టు, బైబుల్ లో గుట్టు, క్లియర్ వస్తూనే ఉంటాయి. ఇది ప్రవాహం కాదండి, వరద. ఆ వరదలో పాషాణ మతాల పిచ్చి వాదనలన్నీ కొట్టుకుపోతే పేరు మార్చుకుంటా. జై శ్రీరామ్, భారత్ మాతకి జై.